రాఘవాబు గారు మీరు చెప్పిందంతా కూడా 100% కరెక్ట్ అనుకుందాం. కానీ ఇక్కడ ఆలోచించవలసింది, చిరంజీవి గారు పక్కన నుంచి ఉంటే చాలు, చిరంజీవి గారితో కలిసి ఫోటో తీయించుకుంటే చాలు, పవన్ కళ్యాణ్ గారితో నడిస్తే చాలు, పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చుండి ఏదైనా తింటే చాలు అనుకునే మీ సామాజిక వర్గంలో రాజకీయ పరంగా మీరు కొంతమందికి పెట్టిన భిక్షతో ఎదిగిన వాళ్ళు ఈరోజు మిమ్మల్ని డైరెక్ట్గా హిట్ చేస్తున్నారు సార్. అగైన్ అది కూడా వాళ్ళ సంస్కారం అండి. ఎందుకంటే ఒక సామాజిక వర్గం మేము మీరు అని పక్కన అనే కంటే కూడా ఇప్పుడు ఇక్కడ సామాజిక వర్గం కాదండి పాయింట్, ఇక్కడ ఆ పార్టీ తాలూకు కల్చర్ ఉంటుంది. ఒక నాయకుడి యొక్క కల్చరే కింది అట్టడుగు స్థాయి ఉండేటువంటి కార్యకర్త వరకు వెళ్తుంది. ఒక ఇంటి ఓనర్ యొక్క వ్యక్తిత్వం ఇంట్లో వాళ్ళందరి మీద రిఫ్లెక్ట్ అవుతుంది, లేదా ఒక సంస్థ యొక్క ఓనర్ తాలూకు ఆలోచన విధానమే కింద వరకు వెళ్తుంది. సో వాళ్ళ పార్టీలో వాళ్ళ నాయకుడి యొక్క ఆలోచన విధానం అలా ఉంది కాబట్టి ఆ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విధానం కూడా అలాంటి మాటలే ఉంటాయి. అలాంటి సంస్కారం లేని మాటలు, లేకపోతే ఒక వాట్ యు కాల్ ఏదైతే ఓకే, చిరంజీవి గారికి పేషెన్సీ ఉన్నది, ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది, కానీ నాగబాబు గారికి ఇంత పేషెన్సీ ఉందా అని అనిపిస్తుంది. అంటే ఇలాంటి అంశాల్లో నేను పవన్ కళ్యాణ్ గారు నన్ను నాకు ఈ అంటే పార్టీ పనులు అప్పగించకపోయింటే నేను ఇంకోలాగా మాట్లాడేవాడి, ఖచ్చితంగా మాట్లాడతాను. నా నేను మాట్లాడే విధానం ఎందుకంటే అప్పుడు నన్ను ఏం అనరండి పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఐ మీన్ ఇండిపెండెంట్ పర్సన్, నేను పార్టీకి సంబంధం లేదు. సో పార్టీలో నన్ను కొంత బాధ్యతలు అప్పగించే దశగా ఉన్నాను కాబట్టి